కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న హామీలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాగ్దానాలను వెంటనే అమలు చేయాలి అని తెలంగాణ విశ్రాంత హోంగార్డ్ అధికారుల సంక్షేమ సంఘం ప్రతినిధులు కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఖమ్మం నరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు సైదులు, ఉపాధ్యక్షులు నూనె నాగేశ్వరరావు, సలహాదారులు ఎస్కే మస్తాన్, తిరుమల రాజు, సాయి కిరణ్, ఆనందరావు మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో హోంగార్డులకు, విశ్రాంత హోంగార్డులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మాట్లాడితే తెచ్చుకున్న తెలంగాణలో ఎందుకు అమలు కావడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అన్ని శాఖల్లో కారుణ్య నియామకాలు చేపడుతున్న ప్రభుత్వం హోంగార్డు విభాగాన్ని మాత్రం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని వారు నిలదీశారు. స్వచ్ఛంద సంస్థ అయిన హోంగార్డ్ విభాగంలో రిటైర్డ్ పద్ధతిని ఎందుకు పెట్టారు అని వారు ప్రశ్నించారు. విశ్రాంత ఉద్యోగులందరికీ కూడా తిరిగి పోస్టింగ్ ఇవ్వాలి అని వారు కోరారు. నమస్కారం సార్, నేను హోంగార్డు రిటైర్డ్ హోంగార్డ్ నూనె నాగేశ్వరరావు అని. మనకి ఉన్న హోంగార్డులు అందరం కలిసి ప్రతి నెల ఒకరోజు జీతం కట్ చేసి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ డివైడ్ అయిపోయిన తర్వాత నడుస్తున్నాయి, వన్ డే సాలరీ నడుస్తుంది, అన్నీ నడుస్తున్నాయి. కానీ మన తెలంగాణ ఒకటే ఇబ్బంది పెడుతుంది మమ్మల్ని. కార్య నియమకాలు మేము అడగాలి, కార్య నియమకాలు చేయాలి. తర్వాత ద్వారా ఆ సమస్యలు పరిష్కరించి చూడండి. సంబంధించిన వాడు ఈరోజు గారి బర్త్డే సందర్భంగా, ఇంతకుముందు సీఎం కాకముందు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారనేది మన
రేవంత్రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మేము గుడికొచ్చి వారి పేరు మీద అర్చన చేయించి అలాగే మా సమస్యలు ఏంటో చెప్పుకుందామని వచ్చాం. నేను వచ్చి మా నాన్నగారు హోంగార్డ్గా పనిచేసేవారు. 2020లో డ్యూటీలో ఉన్నప్పుడే ఆర్టీసీ బస్సు ఢీకొని అక్కడ అయితే మేము ఇదంతా జరుగుతుంది.